హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రాన్స్లోని న్యూ కెలెడోనియాలో జరిగిన హింసాకాండతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్, టౌన్ హాల్ సహా పలు భవనాలకు రాత్రిపూట నిప్పు పెట్టినట్లు సమాచారం. ఫ్రెంచ్ పసిఫిక్ ప్రాంతంలో అశాంతి మధ్య ఇప్పటివరకు 9 మంది మరణించారు. హింస కారణంగా ప్రధాన భూభాగం పిన్స్ మేర్ ఐలాండ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి, రహదారులను దిగ్బంధించారు, పోలీసులను కూడా టార్గెట్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. న్యూ కాలెడోనియాలో మే మధ్యలో ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఆ తర్వాత ఇక్కడ అల్లర్లు, దోపిడీలు మొదలయ్యాయి. కొత్త ప్రణాళిక స్థానిక కనక్ ప్రజల మనసులలో శాశ్వత మైనార్టీగా మారుతుందని, వారి స్వాతంత్ర ఆశలు పూర్తిగా దెబ్బతింటాయని భయాన్ని సృష్టించింది. ఈ ఉద్రిక్తతలో 9 మంది చనిపోయారు. నష్టం 1.5 బిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. రాజధాని నౌమియాకు ఉత్తరాన ఉన్న డౌంబియాలో ఒక పోలీస్ స్టేషన్ గ్యారేజుకు నిప్పు పెట్టారు. ఈ సమయంలో 4 సాయుధ వాహనాలు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించాయి. చాలా ప్రయత్నం తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇది కాకుండా నౌమియాలోని జ్యూకోస్, మెజెంటా జిల్లాలో కూడా కాల్పుల సంఘటనలు జరిగాయి. పోలీస్ స్టేషన్ ఆవరణ ప్రైవేట్ వాహనాలతో పాటు వారి వాహనాలు కూడా కాలిబుడిదయ్యాయి. ఇంతలో బౌరల్లో పోలీసులు, వేర్పాటువాదుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒక వ్యక్తి గాయపడ్డారని ఏఎఫ్పి నివేదించింది. ప్యారిస్ నుండి దాదాపు 17,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి ఫ్రెంచ్ ప్రభుత్వం 3,000 కంటే ఎక్కువ మంది సైనికులను, పోలీసులను మోహరించింది. ఉద్రిక్త ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు శనివారం గత నెలలో జరిగిన అల్లర్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీంతో సంబంధం ఉన్న 7 గురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.